ఎవరైతే ఇక్కడికి వచ్చి నోరు ఎత్తలేరో వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారు కదా. ఒక చిన్న స్టోరీ చెప్తాను నీకు, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు యూ. ఒక రైతు పొలంలో సేద్యం చేసుకుంటుంటాడు. ఆయనకు ఇంట్లో వయసు రాగానే వాళ్ళ నాన్న ఆయనకు పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి చాలా అందగత్య, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి గుడిలో ఆమె తిరుగుతూ ఉంటే ప్రకృతి కన్యలాగా ఆ అమ్మాయి చాలా మంది ఆరాధిస్తుంటారు. అంత అద్భుతమైనటువంటి అందము కాకుండా గొప్ప ఇన్నోసెంట్ గర్ల్. ఆ ఇన్నోసెన్సీనే అందరినీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు ఆ భర్త కోసం ఇంటి నుంచి అన్నం తీసుకురావడము, అక్కడ మిగిలినంత వరకు పని చేయటము, వెళ్ళిపోతూ ఉండటము, ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు వాళ్ళ ఊరి జమీందార్ గారి తమ్ముడు ఒక ఆయన లెఫ్ట్ బ్రెయిన్ కాకుండా రైట్ బ్రెయిన్ యాక్టివేటెడ్ పర్సన్, ఆయన వచ్చి ఈ పొలంలో ఏమని చూసి ఆ గట్టు మీద కూర్చొని ఆయన చూస్తూ ఉంటాడు. ఒక కొంతసేపు తర్వాత వెళ్ళిపోతాడు. రెండో రోజు, మూడో రోజు ఇలా కంటిన్యూస్గా ఆయన వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఆయనతో పనిచేస్తుంటుంది, అలాగే ప్రకృతిని అద్భుతంగా ఆరాధిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తున్నాడని వీడికి తెలియదు, వీడు ఆ అమ్మాయినే ప్రత్యేకంగా చూస్తున్నాడని కూడా ఆయనకు తెలియదు. ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ఈయన చూస్తూ ఆ ఆనందాన్ని ఇద్దరు పంచుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఈ రైతుకు అనుమానం వస్తుంది, ఈయనెందుకు రోజు వస్తున్నాడు, అసలే జమీందార్ కుటుంబము, వీళ్ళ అన్న మామూలు కాదు, ఎంతోమంది స్త్రీల జీవితాలతో ఆడుకున్నవాడు, అట్లాంటి కుటుంబం నుంచి వీడు వచ్చాడు, అందులో ఈమె మీద కనబడిందేమో వీడికి, వీడేం చేస్తాడో అని ఒక గంట కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలైందో అప్పుడు చేసే పని మీద ధ్యాస పోయింది, మనశ్శాంతి పోయింది, ఎప్పుడు భార్యను అనుమానంగా చూస్తుంటాడు. ఈమె మాత్రం వాడి పక్క చూస్తుందో లేదో కూడా తెలియదు, వాడు అబ్జర్వ్ చేసేది ఈమెకు అస్సలు తెలియదు. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత ఈ రైతు తట్టుకోలేదు, వాడు ఆ లోపల ఆ బాధను తట్టుకోలేక ఒకరోజు ఏం చేస్తాడంటే ఈమెను నువ్వు రావద్దు పొలానికి అంటాడు. సరే ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఈ జమీందార్ కొడుకు వస్తాడు, కొడుకు తమ్ముడు వస్తాడు. వస్తే వాడు కూడా అక్కడ కూర్చుంటాడు, ఆమె లేకుండా ప్రకృతిని చూస్తూ ఉంటాడు. మొత్తానికి వాడిని పట్టుకొని చంపేస్తాడు. చంపేసి ఎవరికి తెలియకుండా వాళ్ళ పొలంలో ఉండే ఆ ఎద్దుల కొట్టం ఉంటుంది చూడు, ఆ కొట్టంలో గుంతలుని అక్కడ పాతి పెట్టేస్తాడు. ఒకరోజు అయింది, రెండు రోజులు అయింది, మూడు రోజులు అయింది, కనిపించలేదు. సో జమీందారు అక్కడ వెతికించాడు, ఇక్కడ వెతికించాడు, ఎవరికి అర్థం కాదు ఏమైంది. సరే ఎవరైనా అంతకుముందు అలవాటు ఏంటంటే ఆ రైట్ బ్రెయిన్ యాక్టివేటెడ్ పర్సన్ కాబట్టి ప్రకృతిని వెతుక్కుంటూ కొద్ది రోజులు వెళ్ళిపోయేవాడు, అట్లా ఏమైనా వెళ్ళిపోయాడేమో అని చెప్పి కొంత కొన్ని రోజులు పెద్ద పాటించుకోలేదు. సరే ఈ అమ్మాయి మరుసటి నుంచి పని వస్తుంది, చూస్తుంది, ఆ అబ్బాయి ఉండేది లేదు కూడా ఏమీ తెలియదు, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రెండు మూడు రోజుల కంట ఆయన ఎద్దులు కట్టేస్తారు కదా, ఆ ఎద్దుల్లో ఒక ఎద్దు గడ్డి తినదు, నీళ్లు తాగదు, అదేదో దేవుడుగా పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. అది ఈ రైతు వచ్చి ఏమైందో అని చెప్పి డాక్టర్ని పిలుచుకొని వచ్చి చేసి ఏం చేసినా కానీ డాక్టర్ కూడా ఏమర్థం కాదు ఏమైంది. సరే ఇంటికెళ్ళి మదన పడుతుంటాడు, ఏమైంది ఒక ఎద్దు అసలు నీళ్లు తాగడం లేదు, మేత తినడం లేదు, పనికి రావడం లేదు, చాలా బలహీనంగా ఉంది అని చెప్పి అనుకుంటుంటే ఈ అమ్మాయి ఏంటి అట్లా ప్రకృతి ప్రేమికు రాదు కాబట్టి ఎద్దు దగ్గరికి ఏమైందో అని ఇలా ఎద్దును తీసి అట్లా తట్టడించి ఏమైందని ఇలా గంగలో నిమురుతూ మేత ఇస్తే ఆ మేత తినడం మొదలు పెడుతుంది. రెండో రోజు ఈమె మేత వేస్తుంది, మూడో రోజు నీళ్ళు పెడుతుంది, మళ్ళీ నార్మల్గా వస్తుంది.
ఈమె దగ్గర ఉంటే చాలా ఆనందంగా అది ఈమె మీద తల పెట్టుకోవడము, ఈమె దాన్ని ప్యాంపరింగ్ చేయడము, ఇది చూస్తూ మామూలుగా పనిచేస్తుంది. కొంత రోజులు ఇది గమనించిన తర్వాత ఈ రైతుకు ఏమైంది అర్థం కాలేదు. తన భార్యను ఒక ఎద్దు ఇంతగా ఆకర్షించడం ఏంటి? అట్లాగే ఎద్దు తన భార్యతో ఇంత, నేను చిన్నప్పటి నుంచి ఇది సాగే నా మీద ఏంటి, నా ఏంటి ప్రేమ ఏం పిచ్చిదాన్ని అని అడిగితే ఆ భార్య ఒకరోజు తట్టుకోలేక ఏమి జ్ఞానం ఇదేందా ఎదురు చంపుకుంటావు ఎవరన్నా, అది నాకు దగ్గర అయిందని అంటే నీ తలకాయ నీకు తెలియదు ఎందుకు నేత తెలిసిన అది ఉండేది ఎక్కడ ఆ కట్టేసిన దాని కింద వాడి శవం ఉంది, ఆ ఎద్దును అక్కడ కట్టేశాడు కాబట్టి ఆ ఎద్దులో వాడి ఆత్మనో వాడి ప్రేమనో అది దాంట్లోకి వచ్చి ఆ ప్రేమను నీ ద్వారా ఆస్వాదిస్తున్నారు వాడంటే అది ఎట్లా ఉంది అసలు ఆయన ఎవరో నేను చూడలేదు, నాకు ఆయనకి ఏ సంబంధం లేదు, కనీసం మాట్లాడలేదు, ఆయన ముఖం ఏం చూడలేదు, నా ముఖం ఆయన చూడలేదంటే నాకు తెలియదు అవన్నీ, ఎద్దు కాదు కదా, మనిషి కాదు కదా, పిట్ట కాదు కదా, నా భార్య చూడడానికి ఎవడు వచ్చినా కానీ ఇది ఎక్కడే ప్రేమ రాయన ప్రేమ అంటారా, ఇది టోటల్ గా ఒక ఈర్ష్యాభావం తప్ప ఎక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ ఈర్ష్య ఉండదు. నిజంగా ఆయన ప్రేమించారో లేదా ఆమెకి ఇష్టమైన అంటే అది వేరే విధంగా ఉండేది. ఆయన ఏదో చూస్తున్నాడు, ఏ దృష్టితో చూశాడో నువ్వెట్లా చెప్తావయ్యా, నీ ఈర్ష్యతో నువ్వు వాణ్ణి చూస్తే నీకు అదే కనపడింది. కాబట్టి నీ మనసులో ప్రేమ ఉంటే ఇతర మనసులో ప్రేమ కనిపెడుతుంది, నీ మనసులో ద్వేషం ఉంటే ఇతర మనసులో ద్వేషం ఉన్నట్టు కనపడుతుంది, నీ మనసులో కక్ష ఉంటే ఇతరుల మనసులో కక్ష కనపడుతుంది. కానీ ఇది ఎక్కడ పిచ్చి చేస్తాడు, దీన్ని ప్రేమ అనరు, దీన్ని ఏ విధంగా నీతో నాకు సంబంధం కుదరదు, ఐఎమ్ లీవింగ్ ఇట్, నేను ప్రకృతి ప్రేమకు రాని, నాకు నీకంటే కూడా ప్రకృతి అంటే ఇష్టం అని చెప్పి చాలా అయిపోతుంది. సో ఇక్కడ ఆ ప్రేమ తత్వం అనేది నాట్ లిమిటెడ్ టు వన్ పర్సన్ ఆర్ పర్సనాలిటీ, అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో జీవితం చాలా విస్తృతంగా కనిపిస్తుంది. లేకపోతే ఆ రైతు చూసినట్టు ప్రేమను చూస్తే ఆ దాంట్లో ఉన్న నెగిటివ్స్ తప్ప పాజిటివ్స్ ఏం కనపడవు. కాబట్టి లవ్ ఇస్ నాట్ లిమిటెడ్, లవ్ ఇస్ నాట్ పాయింటెడ్, లవ్ ఇస్ నాట్ ఎ పర్టిక్యులర్ థింగ్. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే నా దేశాన్ని ప్రేమించగలిగిన నేను పక్క దేశాన్ని కూడా ప్రేమించగలుగుతాను. ప్రేమ అంటూ తెలిసిన మనిషికి ఈ దేశమైనా ఇంకో దేశమైనా ఇంకో దేశమైనా ఏదైనా ఒకటి ప్రేమ కదా, అది ఈ దేశం మీద చూపావు. ప్రేమ అంటూ నీకుంటే ఏ దేశానికైనా చూపుతావు. అందుకే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమించడం అనేది తెలిస్తే ఒక వ్యక్తినే కాదు సర్వ ప్రపంచాన్ని ప్రేమించవచ్చు. So what is love is not limited, it's not four lettered word, it is totally universal. అది ఒకసారి ప్రవేశిస్తే ఆ మనిషికి ఒక మహద్భుతం జరుగుతుంది. దాని కాకుండా ఆ లిమిటెడ్ దీన్ని మనం ప్రేమ అనుకుంటే, ఆ సంకుచితమైన దాన్ని ప్రేమ అనుకుంటే అది ఎప్పుడు కూడాను అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కానీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. సో ప్రేమను ఎప్పుడు ఒక లిమిట్గా చూడకండి, దాన్ని విస్తృతమైనటువంటి స్థాయిలో చూడండి, అప్పుడు అది అందరికీ మంచిది, అన్ని దేశాలకు మంచిది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.